పూజారి గారు మా వాడు బ్రహ్మాండంగా చదవాలని దేవుడికి అభిషేకం చేయించండి. లేదు లేదు, మా నాన్నగారు లేచి నిలబడి బాగా నడవాలని అర్చన చేయించండి. ఈ రోజుల్లో మీలాంటి తండ్రి కొడుకులు కోటి కొక్కళ్ళు కూడా ఉండరు. శుభం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి హనుమానంజనా సూను వాయుపుత్రో మహాబలః రామేష్ఠః ఫల్గుణస్సఖః పింగాక్షో అమిత విక్రమః. ఏంటి ఈరోజు పరిచయమైనట్టుగా రోజు రోజుకి సిగ్గుపడిపోతున్నా? నా ముద్దు తీయగలేదా చెప్పు. తీయగానే ఉంది. మరెందుకు పరిగెత్తావు? ఎవరైనా చూస్తారేమోనని భయం వేసింది. వద్దు, అందరిలా భయపడుతూ మనం చాటుమాటుగా ప్రేమించుకోవద్దు. మనిద్దరం కలిసి ఉండగా నీ వాళ్ళు నా వాళ్లే కాదు, ఊరంతా చూడాలి. మన జంట ఎంతో ముచ్చటగా ఉందని ఆనందపడాలి, అక్షింతలు చల్లాలి. మన ప్రేమ విషయంలో నేను కోరుకుంటుంది అదే. మరి నువ్వు? నేను అదే కోరుకుంటున్నాను. అయితే నూరేళ్ల మన జీవితంలో మర్చిపోలేనటువంటిది నీకు ఎప్పుడు గుర్తుండేలా మరో తీర్పును తోటిస్తాను. ప్రయాణం అప్పుడు నాకేం పనిష్మెంట్ అమ్మా? భోజనం అయితే నువ్వు తినిపించావు, బస్సులో టికెట్ ఎలా తీసుకోవాలి? నాకు మూడో చేయలేదే. నీ పక్కవాడిని తీసిమ్మని చెప్పన్నయ్యా. ఒక్క ముద్ద తినరా చాలు, బస్సు టైం అయిపోయింది, నేను బయలుదేరుతాను. బాబు రే బాబు, నా చేత్తో కూడా ముద్ద తినరా నాన్న. సరే ఎరా, అమ్మ ముద్ద బాగుందా నాన్న ముద్ద బాగుందా? ఇద్దరిది బాగుంది, ఇద్దరిది బాగుంది. నానా నేను వస్తాను. లక్ష్మి, లక్ష్మి నా చదువు పూర్తి నేను తిరిగి వచ్చేంత వరకు నాన్న నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి. బాబు నా గురించి నువ్వేం దిగులు పెట్టుకోవద్దు, నువ్వు మాత్రం చదువుల్లో ఫస్ట్ రావాలి, నాకు మంచి పేరు తీసుకురావాలంటే. అలాగే నాన్న, వస్తాను. అమ్మా వస్తానే, బాయ్.